నిన్ననే ఆ సినిమా రిలీజ్. చాలా రష్గా ఉంది. పాప ఆ అమ్మాయికి టికెట్ దొరకలేదు. నేను దగ్గరికి వెళ్ళాను, హలో అన్నాను. హలో అంది. మీకు టికెట్ కావాలా? నా దగ్గర ఉంది, తీసుకోండి ప్లీజ్ అన్నాను. ఆ అమ్మాయి మొహం ఆనందంతో కరువు పొలా విచ్చుకుంది. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. అయ్యో అలా ఎలా వదిలేసావయ్యా, ఎంత పనిచేసావు సుందరమూర్తి. ఒరే బాల్డ్ హెడ్, నీ నెత్తి మీద జుట్టు లేనట్టే లోపల మెదడు కూడా లేదు. టికెట్ తీసుకున్న అమ్మాయి ఎక్కడికి వెళ్తుందయ్యా? తిన్నగా థియేటర్లోకి వెళ్తుంది. నేనిచ్చిన టికెట్ కాబట్టి ఆ అమ్మాయి సీటు నా పక్కనే. ఓహో అర్థమైంది అర్థమైంది. సినిమా అయిపోయేంత వరకు ఆ అమ్మాయి నువ్వు అలా ఇలా. నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోకు, ఆ అమ్మాయితో సినిమాకి వెళ్ళింది నేను. అవును కదా. ఆ తర్వాత సినిమా మొదలైంది. చాలా బాగుంది. నవ్వొచ్చే సీరియల్లో ఇద్దరం కలిసి నవ్వుకున్నాం. విషాద సన్నివేశాల్లో ఆ అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టింది. కన్నీళ్లు తుడిచి ఓదార్చాను. భయంకరంగా ఇలా వాటిస్తున్నాం. ఆ తర్వాత తర్వాత నేను ఆ అమ్మాయి కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంట్లో వాళ్ళందరూ తిరుపతి వెళ్ళారట. మేమిద్దరమే బోలెడంత ఏకాంతం. సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు చెప్పాను గుడ్ నైట్. ఆ అమ్మాయి జడ కత్తిరించుకొచ్చేసావా? జడ కాదురా, జడ పదార్థం. జడలో పెట్టుకునే నైలాన్ సవరం. చెవిరింగులు ఊడి రాలేదు. మువ్వల పట్టీలు చప్పుడు చేస్తాయని ఈ సవరం పట్టుకుని పారిపోయిచ్చాను. ఎలా ఉంది మన ట్రిక్? రే సుందరమూర్తి, ప్రతి అమ్మాయి దగ్గర నుంచి ఏదో కొట్టేస్తుంటావు, ఇదేం అలవాటరా నీకు? ఇవన్నీ నా తీపి గుర్తులు. వీటిని ఏం చేస్తానో తెలుసా? నా షష్ఠి పూర్తి నాటికి ఓ పెద్ద మ్యూజియం తయారు చేసి ఈ వస్తువులన్నీ అందులో పెట్టి దానికి సుందరమూర్తి లవ్ మ్యూజియం అని పేరు పెడతాను. ఏమిటా చూపు, నా సవరం ఎత్తిపోతావా? నా మ్యూజియం తప్పి పొందురా. అంత తొందరగా ఇస్తా అనుకున్నావా? నాకేమైనా సహాయం చేస్తావా? ఏమిటది చెప్తాను రా. అమ్మాయిని బుట్టలో వేయడం నీకు విస్కీతో పెట్టిన విద్య కదా, అందుకని నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలరా. ఏ ఉద్యోగం చేసే అమ్మాయి సవరం ఎత్తుకొస్తావా? చచా అలా కదరా. ఆ అమ్మాయిని నేను పవిత్రంగా పెళ్లి చేసుకుంటాను. అయితే నీకు సలహా చెప్పగలిగిన వాడు ఈ సిటీ మొత్తంలో ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుందో ఆయన చెప్పగలడు. ఏమిటి రోయ్? ఆయన మహామేధావి. ఆయనకి తెలియని శాస్త్రం లేదు. గణిత, ఖగోళ, భూగోళ, వైద్య, జ్యోతిష, సకల సర్వశాస్త్ర పండితుడు, త్రికాలజ్ఞుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, తప్పకుండా చెప్తాడు. ఆయన అడ్రస్ ఏమిట? నార్త్ బోగ్ రోడ్, నంబర్ 48. నీ పేరు మోహన్ బాబు కదూ, నీ వయసు 25 ఏళ్ళు కదూ, నీవు కెంపాకోలలో పనిచేస్తున్నావు కదూ, నీ జీతం 1200 కదూ, నువ్వు ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదూ. ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు సార్? సుందరమూర్తి నాకు ఫోన్లో చెప్పాడు. మీ పేరేమిటి సార్? చివరి సార్ చిన్న సౌండ్ ఇచ్చారు, అది మా గురువు గారి బిరుదు. చైనాలో సన్మానం చేసినప్పుడు ఇచ్చారు. మంచి మనసులో సార్? అవును వెయ్యండి. ఆశీర్వాద్. రేపు సాయంత్రం
5:05 హెచ్ఎంటి వాచ్ ఫ్యాక్టరీ ఎదురుగా నిలబడితే 5:35 ఆఫీసులోంచి ఎర్ర చీర కట్టుకున్న అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయే నీకు కాబోయే భార్య అని అర్థము. అంటే నువ్వు కోరుకున్న భార్యే నీకు దొరుకుతుంది. ఇదే మా ఆశీర్వాదము. ఓ